సుమారు ఒక 15 మంది ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక 10 మంది మేము వి ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్కమ్ టాక్స్ అన్నారు సో వెల్కమ్ అని చెప్పాం ఎందుకంటే ఇది నాకు ముందే తెలుసు ఏదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదు ఏదైతే గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మీద కాంగ్రెస్ శ్రేణుల మీద కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని పబ్లిక్ మౌత్ టాక్ ని జీర్ణించుకోలేని ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారంలో ఉండి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో కొల్యూడై కాంగ్రెస్ పార్టీ నాయకులని అభిమానుల్ని కార్యకర్తల్ని గత కొద్ది రోజుల నుంచి ఎలా ఇబ్బంది పెడుతుందో ప్రత్యక్షంగా చూసిన మేము ఏదైతే జనవరి 1వ తారీఖు నాడు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల ఏదైతే కోరుకుంటున్నారో ప్రజల మనసులో ఏదైతే ఉందో ఈ నిరంకుశ పాలన బీఆర్ఎస్ పార్టీని దించే దాంట్లో భాగంగా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చే దాంట్లో భాగంగా జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఆనాటి నా అభిమానుల్ని కార్యకర్తల్ని ఉద్దేశించి నేను మాట్లాడింది లగాయిత్తు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది రెండో పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయితే బీజేపీ పెద్దలు అనేక మంది నాతో మాట్లాడారు మాట్లాడి మా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలోకి రావాలని కోరారు మొదటి కొద్ది నెలల్లో నేను వేచి చూస్తాను ఇప్పుడే మీ పార్టీలోకి రాలేను అని చెప్పాను తదుపరి సున్నితమైన వార్నింగ్ల రూపంలో కూడా నాకు ఇచ్చారు ఆనాడు అయినా నేను అధికారం కోసం తహతహలాడో అధికార పార్టీ కోసమో పదవుల కోసమో నేను కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలన ఏదైతే ఉందో నా మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి నా కుటుంబ సభ్యులకున్న సంస్థల మీద వ్యవస్థల మీద నన్ను అభిమానించే నాయకుల మీద ఉదాహరణకి విజయబాబు గారు లాంటి అనేక మంది నాయకుల మీద ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు నన్ను నమ్ముకున్న నాయకులకు కూడా తెలుసు సీనన్నతో ప్రయాణం చేస్తే మనకి ఇబ్బంది ఉంటదని నాయకులకు కూడా తెలుసు అయినా ఎన్ని కష్టాలైనా ఎదురై చేస్తాం ఫేస్ చేస్తాం నీ అంటే మేము ఉంటామని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది మంది నా ఎంట ఉన్నారు అయితే దాంట్లో భాగంగా బీజేపీ పార్టీలోకి రాలేదని వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డే బై డే ఇంప్రూవ్ అయ్యి అధికారానికి రేపు రాబోతుందని తలంచి కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని బీజేపీకి బి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ సూచనల మేరకు ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని విమర్శిస్తారో ఉన్న నిజాన్ని చెప్తారో వారిని ఇబ్బంది పెట్టే దాంట్లో భాగంగా ఈ దాడులు జరుగుతాయని నాకు ముందే తెలుసు అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పాను నాకేం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదది ఇబ్బందులు పెడతారని చెప్పాను ఏదైతే నేను ఊహించానో మనిషికి ఒక ఆశయం ఆలోచన ఉంటుంది ఏదైతే ఈరోజు రాజకీయాల్లో ఉన్న నేను నామినేషన్ వేయాలి అని కోరుకున్న ఈరోజు ప్రజలు ఆశించి ప్రజాప్రతినిధిగా నామినేషన్ వేసే రోజే కావాలని ఉద్దేశపూర్వకంగా
నన్ను నన్ను నమ్ముకున్న వాళ్ళని భయభ్రాంతులు చేయటం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాయకులని ఒక భయాన్ని క్రియేట్ చేయటం కోసం మేము తలుచుకుంటే ఎంతటి వాళ్ళనైనా ఇబ్బంది పెడతాము అని ఇండికేషన్ ఇవ్వటం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మనుగడకి ఇబ్బంది కలుగుతుందని తలంచి ఈనాడు ఉదయం 5 గంటల 5 నిమిషాలకి సుమారు 32 33 ప్రాంతాలలో ఇంకా కరెక్ట్ లెక్క రావాల్సి ఉంది వందలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లని పోలీస్ బలగాలని దించి యుద్ధ ప్రాతిపదిక మీద సోదాలు నిర్వహిస్తున్నారు సోదాలు నిర్వహించేదానికి నేనేం భయపడటంలా నేనేమీ తప్పు చేయలేదు తప్పు చేస్తే తప్పకుండా నా తప్పుని పబ్లిక్ గా ఒప్పుకుంటాను వాళ్ళు ఎన్ని సోదాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత మంది నన్ను నమ్ముకున్న నాయకులని కార్యకర్తలని మా స్టాఫ్ ని ఫిజికల్ గా హరాస్మెంట్ చేసినా భయ భ్రాంతులు చేసినా చిట్టచివరికి వాళ్ళు చేయగలిగేది ఏంది నన్ను జైల్లో పెడతారు అంతే కదా అంతే కదా జైల్లో పెట్టినా జైల్లో పెట్టినా ఏ ఆశయం కోసం అయితే ఏ పోరాటం అయితే కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నేను ఈనాడు చేస్తున్నానో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా నిబద్ధతతో రాజ్యాంగ పరంగా మానవుడికి వ్యక్తికి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారానికి తీసుకురావడం కోసం ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు యావత్ జైలు శిక్ష నాకు వేసిన ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేవటానికి కోసం ఎంత దూరమైనా కూడా ముందుకే పయనిస్తాను గాని వెనక్కి పయనించను అదే రకంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్న పెద్దలు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ప్రజలను పరిపాలిస్తున్నామా మనం ప్రజల కోసమే పరిపాలిస్తున్నామా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ ఎన్నికల్లో ఈనాడు పాల్గొనట్లేదు అనేక రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి దాంట్లో మీ బి పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ కూడా ఉంది డబ్బు లక్షలాది కోట్లు ఉంది ఆ పార్టీ దగ్గర మీ దగ్గర మా దగ్గర ఏముంది బూడిద తప్ప మా దగ్గర ఏముంది ఉన్న డబ్బంతా మీ ప్రభుత్వాల దగ్గరే ఆపుకుంటారు నా డబ్బంతా నా దగ్గర ఏమి డబ్బు ఉంది నన్ను నమ్ముకున్న కార్యకర్తల దగ్గర ఏమి డబ్బు ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమి డబ్బు ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కుంభకై ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడిగా ఉన్న నా మీద నా కుటుంబ సభ్యుల మీద నాతో పయనించే నాయకుల మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో రైళ్లు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చట్టం మీ పని మీరు చేసుకోండి చట్టం ప్రతిపక్షంలో ఉన్న మా ఒక్కలకే కాదు చట్టం ప్రతిపక్షంలో ఉన్న మా ఒక్కలకే కాదు రాజ్యాంగంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ఉందా ఇదేనా మీ సంస్కృతి సంస్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా మీ నిరంకుశ ఆలోచనలు నిరంకుశ ధోరణిని మానుకొని ప్రతిపక్షాలను కూడా ప్రజాస్వామికంగా వారి పనుల్ని వారు చేసుకునే విధంగా వారి నడవడికని వారు నడుచుకునే విధంగా గొంతు ఇప్పి మాట్లాడే విధంగా మీరు నడుచుకోవాలని నడుచుకుంటారని ఈ వేదిక ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాను నేను చెప్పాను
మీరు నామినేషన్ వేయడానికి నన్ను వదిలితే సరే సరే నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకుంటే లక్షలాది మంది వచ్చి ఇక్కడ పడి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అయితే నాకు సంబంధం లేదు తప్పకుండా నామినేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేస్తాను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది ఏమి న్యాయమని ప్రశ్నిస్తాను తప్పకుండా ఇంకా అది ఆ లిస్ట్ వాళ్ళు చెప్పటం లేదు సూచాయిగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ పడే ఐరాన వాళ్ళు బెడే ఉరుకులు పెట్టే తత్వం చూస్తుంటే మోర్ దన్ 30 ప్లేసెస్ లో రైట్ సైడ్ రైట్స్ అవుతున్నట్టు తెలుస్తుంది కొనసాగుతున్నాయి ఎందుకు నన్ను వదిలిపెట్టారంటే ఈ వేలాది మంది ఎవరైతే అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారనో నన్ను బయటికి వదిలారు ఇప్పుడు నన్ను వదిలిపెట్టరు కూర్చోబెట్టుకుంటారు అదే నేను ప్రశ్నించాను ఎన్నికలలో ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి మనిషి నామినేషన్ వేసుకునే స్వేచ్ఛ ఉంది మీరు నేను నామినేషన్ వేస్తున్నానని మీరు వచ్చారని నేను చెప్పటం లేదు 2 డేస్ ముందే ఆల్ మీడియాలో ఆల్ సోషల్ మీడియాలో కమ్యూనికేట్ చేశాము మీరు మీరు తెలుసుకోకుండా నాకు నామినేషన్ మంచి రోజు అనుకునే ఈ రోజు మీరు వచ్చి ఆపటంలో అర్థం లేదు ఎన్నికలట జరిగే టైంలో నా స్వేచ్ఛను మీరు అరిస్తున్నారు అని చెప్పడం జరిగింది వారి నిమిత్త మాత్రలు ఇంకా ఈసీ ఆల్రెడీ కంప్లైంట్ చేశారు మన వాళ్ళు తప్పకుండా నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా తీసుకెళ్తాను ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్లు ఈడీలని దొడ్డిదారిన ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో దానికి ప్రజలు రేపు 30వ తారీఖు నాడు తీర్పులో చెప్తారు తప్పకుండా ప్రజా బలం ఉన్న ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఈ వ్యవస్థలు ఈ సమస్తలు ఏవైతే ఉన్నాయని ఎర్రవీకే అధికారంలో ఉన్న పార్టీలకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో రాబోయే 30వ తారీఖు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుప్పిగంతులేసినా అధికారంలోకి రావటానికి అయితే ఆపలేరు ఎస్ ఇంకా ఎన్నికల ప్రచారానికి వాళ్ళు ఇచ్చిన టైము మీరు నామినేషన్ వేసి మళ్ళీ వచ్చి మా దగ్గరే కూర్చోవాలన్నారు ఎట్టి పరిస్థితుల్లో నేను షెడ్యూల్ రిలీజ్ చేసుకున్నాను 4 గంటలకి మీరు వెళ్ళకపోతే నన్ను పంపించకపోతే మొత్తం జనం వచ్చి ఏదన్నా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి నా ప్రజలకు నష్టం జరిగితే దానికి బాధ్యులు మీరే అవుతారు అని కూడా హెచ్చరించాను థ్యాంక్ యూ అన్నా